హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజమండ్రి విజయ. ఈరోజు వీడియోలో దద్దోజనం ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది మీకు చూపిస్తున్నాను. చాలామందికి తెలిసే ఉంటుంది దద్దోజనం ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది, రకరకాలుగా ప్రిపేర్ చేస్తూ ఉంటారు కదండి. నేను చేసే దద్దోజనం వచ్చేసరికి సేమ్ మనకి టెంపుల్ స్టైల్లో ఏ విధంగా ఉంటుందో అదే టేస్ట్ వచ్చేలాగా నేను ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఫస్ట్ అయితే ఇక్కడ నేను ఒక చిన్న గ్లాస్తో ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను. సో ఫస్ట్ నేను ఒక చిన్న గ్లాసుడు బియ్యం అయితే తీసుకుని వాటిని ఒక 3-4 టైమ్స్ నీట్గా వాష్ చేసుకుని దీంట్లో మనం 3 గ్లాసుల వాటర్ అయితే వేసుకోవాలన్నమాట. సో మనం ఏ క్వాంటిటీతో తీసుకున్నామో ఆ క్వాంటిటీతో 3 గ్లాసుల వరకు వేసుకోవాలన్నమాట. వేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టేసుకుని కుక్కర్ విజిల్ పెట్టుకుని ఒక 4-5 విజిల్స్ వచ్చేంత వరకు కూడా కుక్ చేసుకోవాలి. మనం రెగ్యులర్గా అయితే అన్నం ఉడికించుకోవడానికి ఒక 3 విజిల్స్ అయితే వేయించుకుంటాం కదండి, అలా కాదండి. కొంచెం మనకి మెత్తగా అవ్వాలి కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోవాలి, అలాగే విజిల్స్ కూడా ఎక్కువ వేయించుకోవాలన్నమాట. సో 4-5 విజిల్స్ వరకు మనం వేయించుకుని కుక్ చేసుకోవాలి. చూసారా, రైస్ అయితే ఇలా కుక్ అవుతుంది. ఇప్పుడు మనం ఇలా వేడిగా ఉండగానే దీన్ని అయితే మెదుపుకోవాలన్నమాట. మరీ మెత్తగాను కాకుండా, అన్నం మెతుకులా కాకుండా మనం కొంచెం అయితే దీన్ని మెదుపుకోవాలండి. గుర్తుపెట్టుకోండి, వేడిగా ఉన్నప్పుడే మనం ఇలాగా మెదుపుకోవాలన్నమాట. సో ఇలా బాగా మెదుపుకున్న తర్వాత దీంట్లోకి మనం ఏ గ్లాస్తో రైస్ తీసుకున్నామో ఆ గ్లాస్తో మనం కాచి చల్లార్చిన పాలు కలుపుకోవాలి. స్కిప్ చేయకండి పాలు కలుపుకోవడం. అయితే ఖచ్చితంగా మనకి పాలు కలుపుకుంటేనే టెంపుల్ స్టైల్లో ఉండే టేస్ట్ అయితే వస్తుందన్నమాట. ఖచ్చితంగా పాలైతే కలుపుకోండి. పాలు కలుపుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోండి. ఇదైతే మనకు కొంచెం వేడిగా ఉంది కాబట్టి రైసు పక్కన పెట్టేసుకుని చల్లార్చుకోండి. ఇప్పుడైతే నేను పోపు ఎలా వేసుకోవాలో చూపిస్తున్నాను. ఫస్ట్ పాన్ పెట్టుకుని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకుని దీంట్లో పచ్చి శనగపప్పు, ఆవాలు, కొంచెం జీలకర్ర, వాటితో పాటుగా మిరియాలు వేసుకోవాలి. దద్దోజనం అంటే మిరియాలే కదండి టేస్ట్ ఇచ్చేది. సో కొన్ని మిరియాలు కూడా వేసుకోండి. అలాగే పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. దీంతో పాటుగా కొంచెం కరివేపాకు, ఒక ఎండుమిర్చి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని బాగా ఫ్రై చేసుకుని స్టవ్ని ఆఫ్ చేసుకుని వీటిని కూడా బాగా చల్లారనివ్వండి. ఈ పోపు కూడా చల్లారాలన్నమాట. ఇప్పుడైతే అన్నం అయితే మనకి చల్లారి ఉంటుంది కదండి, దీంట్లో మనం పెరుగు వేసుకోవాలి. ఏ కప్పుతో మనం రైస్ తీసుకున్నామో అదే కప్పుతో ఫస్ట్ అయితే నేను 2 కప్పులు పెరుగు వేసుకుంటున్నాను. గుర్తుపెట్టుకోండి, దీంట్లో మనం చిక్కగా ఉన్న పెరుగు అయితే వేసుకోవాలన్నమాట. కొంచెం మనకి గడ్డ పెరుగులా ఉంటుంది కదండి, ఆ పెరుగే వేసుకోవాలండి దీంట్లో. సో నేను చెప్పినవన్నీ వేసుకుంటేనే టెంపుల్ స్టైల్ టేస్ట్ అయితే వస్తుందన్నమాట దద్దోజనం. సో నేనైతే ఫస్ట్ 2 కప్పులు వేసుకున్నానండి. సరిపోకపోతే ఇంకొక 1/2 కప్పుడు పెరుగు అయితే వేసుకోండి. వేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకోండి. టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకుని మొత్తం కలిసేలాగా కలిపేసుకోండి. సో నేను చెప్పే ప్రాసెస్తో ఖచ్చితంగా ఇలాగే చేసుకుంటే యాజ్ ఇట్ ఈజ్ టెంపుల్లో టేస్ట్ అయితే వస్తుందన్నమాట దద్దోజనం. దద్దోజనం దేముందిలే, అన్నం ఉడికించేసి దీనికి కొంచెం పెరుగు కలిపేసి తాలింపు వేసేస్తే అయిపోతుంది అనుకోవచ్చు. కాకపోతే మనకి టెంపుల్ స్టైల్లో రావాలి అంటే మాత్రం ఇలానే ప్రిపేర్ చేసుకోవాలండి. ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత దీంట్లోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న తాలింపుని దీంట్లో వేసుకుని బాగా కలిపేసుకోవాలన్నమాట. నేనైతే కొంచెం తాలింపు గింజలను అయితే పక్కన పెట్టుకున్నానండి చివరిలో గార్నిషింగ్ చేయడానికి అన్నమాట. సో మిగిలిన ఆయిల్ అవన్నీ కూడా వేసేసుకుని బాగా కలిపేసుకోవాలన్నమాట. సో నేను చెప్పిన ప్రాసెస్లో చేసుకుని చూడండి, మీరే చెప్తారన్నమాట. ఖచ్చితంగా నాకైతే కామెంట్ చేసి చెప్తారు, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ టెంపుల్లో ఉండి తిన్నట్టు అనిపిస్తుందండి అని అయితే నాకు కామెంట్ చేస్తారు. అంత బాగుంటుందండి, నేను ఇన్నిసార్లు చెప్తున్నానంటే అంత బాగుంటుంది అన్నమాట. సో ఇలా బాగా కలిపేసుకుని ఇక్కడ నేనైతే ఒక గిన్నెలోకి వేసుకుంటున్నాను. మనం పండుగల టైంలో దేవుడికి నైవేద్యం పెట్టాలనుకుంటే ఇలా ప్రిపేర్ చేసుకుని పెట్టండి, ఖచ్చితంగా చాలా బాగుంటుంది అన్నమాట. సో ఇలాగ ఒక గిన్నెలోకి వేసుకున్న తర్వాత లాస్ట్లో నేనైతే పోపు గింజల్ని పైన గార్నిషింగ్ చేసుకున్నాను. ఇదండి ఇవాళ వీడియో. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.